వెల్కమ్ టు టీటీ న్యూస్. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని జగ్గపేట దళిత జేఏసీ డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట నియోజకవర్గం జగ్గపేటలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జగ్గపేట దళిత జేఏసీ డిమాండ్ చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడిపై కుట్ర జరుగుతుందని అందులో భాగంగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గంధం చంద్రుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని జగ్గపేట పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేతిరెడ్డిని అరెస్టు చేయాలంటూ నినాదాలతో జగ్గపేట తహసీల్దార్ వై సరస్వతికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం దళిత జేఏసీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోరా రవికుమార్, నూతాటి వెంకటరమణ, దళిత బహుజన ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడుపు గంటి, చినిబాబు, గణేష్, సత్యానందం, జ్యుత్తిక నాగేశ్వరరావు పాల్గొన్నారు. నా పేరు జ్యుత్తిక నాగేశ్వరరావు. నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు మా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనే ఎమ్మెల్యే గారు, మరి గంధం చంద్రుడని ఒక దళిత కలెక్టర్ గారిని అవమానకంగా మాట్లాడటం జరిగింది. ఆ మాటల నిమిత్తం కూడా యావత్ దేశంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి మేమందరం కూడా ఒకటే ఖండిస్తున్నాం. ఏ దళిత మనిషినైతే ఎటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ ఎమ్మెల్యే గారిని వెంటనే ఎస్సీ కేసు కట్టి వారికి వెంటనే మళ్ళీ ఎవరి మీద ఏ దళిత నాయకుల మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వారిని వారు మనసును కానీ వారి బుద్ధిని కూడా సరైనటువంటి క్రమంలో పెట్టుకోవాలని మా జగ్గంపేట దళిత జేఏసీ తరపున మేము కోరుకుంటున్నాం. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మరి ఇటీవలే అనంతపురం జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడు గారిపై అదే జిల్లాకు సంబంధించినటువంటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి కలెక్టర్ గారి మీద, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి నిరసనంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో మేము ధర్నా చేపట్టాం. అలాగే మరి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, భారత జాతీయ అవార్డు గ్రహీత, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కూడా ఉండి ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి సేవలు చేస్తున్నాడో దానికి అనుసంధానంగా మరి ఈయన కలెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. దానికి ఓర్వ మరి యొక్క ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తక్షణమే ఆయన మీడియా ముందు బహిరంగంగా అందరికీ తెలిసేలాగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఏమాత్రం క్షమాపణ చెప్పకపోతే మేము తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మేము ధర్నాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా దళిత ప్రజాశక్తి నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. నా పేరు చిన్నబాబు, నేను డిపి ఐపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి, ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దళిత కలెక్టర్ను అవమానపరిచే విధంగా, దళిత జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలని మేము దళిత సంఘాల తరఫున కోరుచున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతి ప్రజా ఎవరైతే ఉన్నారో, అగ్ర కులాలకు చెందిన ఎవరైతే నాయకులు ప్రజలు ఎవరైతే ఉన్నారో, వెంటనే వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ధర్మవరం ఎమ్మెల్యే ఏదైతే ఉందో ఆయన ఈరోజు ఒక కలెక్టర్ని, ఒక ఉన్నత స్థాయి అయిన ఒక జిల్లా మేజిస్ట్రేట్ని తప్పుడుగా మాట్లాడి ఆయన యొక్క మనోభావాలను దెబ్బతినేలాగా మాట్లాడినందుకు ఆయన కలెక్టర్కు సమాధానం చెప్పి ఆయన్ను ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించి కేతిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసే విధంగా చేయాలని మా యొక్క దళిత సంఘాల ప్రధాన